హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని చాలా ఈజీగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. చాలామంది అడిగిరు ఒక బ్లౌజ్ని లైనింగ్ జాయింట్ని చేసుకున్న దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు మొత్తం చూపించండి అని చెప్పి, అందుకోసం ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, తర్వాత షేప్ బెల్ట్ అన్నీ కూడా ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. తర్వాత డార్ట్స్ వేసుకోవడం, తర్వాత నడుం బెల్ట్ వేసుకోవడం, షేప్ బెల్ట్ ఎక్కించుకోవడం, ఇదంతా కూడా చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అయితే ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వాయిస్ అయితే చెప్పలేదండి, నాకు కొంచెం ఓపిక లేకుండే, కొంచెం డైట్లో ఉన్నానమాట. అందుకోసం జస్ట్ వీడియో ఒకటి చేసినాను, వాయిస్ ఓవర్ నేను తర్వాత ఇస్తున్నాను. ఈరోజు నాకు లాస్ట్ డే అనమాట డైట్లో, అందుకోసం కొంచెం ఎనర్జీ అనేది లేదు, అందుకోసం నేను వాయిస్ ఓవర్ అనేది సపరేట్ ఇస్తున్నాను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ బెల్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ మనకి ఇలా తిరగమరగా ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్కులు రెండు ఒకే పక్కన ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా కింద వైపున ఒరిజినల్ క్లాత్ చూస్తున్నారు కదా, ఈ బొమ్మల డిజైన్ ఉంది. ఇలా బొమ్మల డిజైన్ వచ్చినప్పుడు చాలామంది హ్యాండ్స్ దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటారు, తర్వాత ఈ బొమ్మలన్నీ తలకిందులు అయిపోతాయి. ఇలా హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ కానీ బొమ్మలు తలకిందులు కాకుండా ఇలా టిప్స్తో కట్ చేసుకోవాలని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో నేను చూపించిన, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్కి అదేవిధంగా బ్యాక్ పార్ట్కి అనేది ఖచ్చితంగా బొమ్మలు అనేవి స్ట్రేట్ ఉండేలాగా చూసుకోవాలి. అలా జాగ్రత్తలు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం నేను ఇక్కడ అక్కడక్కడ ఒక మంచి మ్యూజిక్ వేస్తాను, మ్యూజిక్ వినుకుంటూ వీడియో చూడండి. నాకు కొంచెం మాట్లాడే ఓపిక కూడా లేదు. అలాగే కుట్టే విధానాన్ని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వీడియో చూడండి.
అలాగే ఫ్రంట్ పార్ట్ ఒక పార్ట్ టైట్గా లూజ్గా రాకుండా ఉండాలి అంటే డాట్స్ అనేది పర్ఫెక్ట్ వేసుకోవాలి రెండు పార్ట్స్కి కూడా. అందుకోసం ఈ చిన్న టిప్ని యూజ్ చేసుకొని మీరు డాట్స్ అనేది వేసుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఒక దానిపైన ప్రింట్ అనేది పడుతుంది. ఇలా ప్రింట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఒక పార్ట్కి ఏవైతే డాట్స్ పర్ఫెక్ట్ వస్తాయో అదేవిధంగా ఇంకొక పార్ట్కి కూడా డాట్స్ అనేవి పర్ఫెక్ట్ వస్తాయి అన్నమాట. ఇలా ప్రింట్ వేసుకోకుండా చాలామంది చేతిపైన డైరెక్ట్ కుట్టు వేసేస్తారు, అంటే అంజాదతోనే వేసేస్తారు. అలా వేయడం వల్ల ఒక పార్ట్ బాగానే ఉంటుంది, ఇంకొక పార్ట్ టైట్ కానీ లూజ్ కానీ వస్తుంది. ఒక పీస్ పైన ఇంకో పీస్ పెట్టి ఇలా ప్రింట్ వేసుకోవడం వల్ల రెండు పార్ట్స్ కూడా సేమ్ పొజిషన్లో మనం డాట్స్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకు షేప్ బెల్ట్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా, అంటే సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గులు లేకుండా షేప్ బెల్ట్ లోడింగ్ పద్ధతి అనమాట. ఇలా లోడింగ్తో చేయడం వల్ల ఖర్చులు అనేది కనిపించవు, అదేవిధంగా సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఎంత ఎక్స్ట్రా ఉందో ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ చిన్న కట్టు పెట్టేసుకుంటే అక్కడ వరకు మనం లోడింగ్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా హుక్స్ పట్టి కాజ పట్టి పొడవు కూడా ఎంత ఉందో చూసుకోండి. మామూలుగా అయితే 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది 6 ఇంచులు వచ్చేలాగా పెడుతున్నాను. ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని చిన్న ఘాట్లు పెట్టేసుకుంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు. అది డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే
లోడింగ్ తో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లోడింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇంటర్లాక్ మిషన్ వాడి దగ్గర లేకుంటే ఇలా లోడింగ్ తో చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ప్రాసెస్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో చాలా అబ్జర్వ్ చేసుకుంటూ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, మనకు లోపల వైపు నుంచి అనేది ఖర్చులు కనిపించకుండా ఏ విధంగా నీట్గా ఉందో, పైనుంచి ఏ విధంగా అవుతుందో లోపల వైపున అదే ఉంటుంది. ఖర్చులన్నీ కూడా ఇదిగోండి లోపల వైపునకి వెళ్ళిపోతాయి. ఇంటర్లాక్ మిషన్ ఉంటే ఏంటంటే ఇంటర్లాక్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఉంటే ఈ విధంగా లోడింగ్ చేసుకోవచ్చు. రెండు పార్ట్స్ కూడా సేమ్ లోడింగ్ వచ్చేస్తుంది అనమాట. అయితే చుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, పైన పీస్ని చాలా సన్నగా చుట్టాలన్నమాట, కుట్లలోకి రాకుండా చుట్టుకోవాలి. మీకు ఇదంతా ఒక్కర్లేదు అనుకుంటే కింద ఎంత ఎక్స్ట్రా ఉందో అది లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకున్న సరిపోతుంది. కుట్టు కూడా కనిపించొద్దు అనుకుంటే ఇలా లోడింగ్తో మనం చేసుకోవచ్చు అనమాట. షేప్ బెల్ట్ అనేది ఖర్చులు ఏమాత్రం కనిపించవు. అదేవిధంగా లోపల వైపు నుంచి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చాలామంది హుక్స్ పట్టి కాజా పట్టి మొత్తం కుట్టిన తర్వాత హుక్స్ పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అని అడుగుతున్నారు. ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా కంపల్సరీ వస్తుందండి. అలా వస్తేనే మీరు స్టిచ్ చేసుకున్న పద్ధతి అనేది కరెక్ట్ అనమాట. ఎక్స్ట్రా వచ్చిన చిన్న పీస్ని కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుట్టే ప్రాసెస్ కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఆ 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఎక్స్ట్రా రావాలి. అప్పుడే మనకి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినట్టు. షోల్డర్ జాయిన్ చేసుకొని నార్మల్గా హ్యాండ్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. హ్యాండ్స్లో ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా, ఆ పార్ట్ అనేది బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. చాలామంది అడిగిరు సైడ్ జాయిన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ లాగా రావట్లేదు అని చెప్పి కూడా. అలా రావాలి అంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని, ఒకవేళ చిన్న ఒక 1/2 ఇంచ్ వరకు అట్లా ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం సాగిపోతుంది కాబట్టి చిన్న ఎక్స్ట్రా అనేది వస్తుంది అప్పుడప్పుడు, ఆ వచ్చిన పీస్ని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది హ్యాండ్ పీస్ ఒకటే కాదు, బాడీ పార్ట్ కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ జాయింట్ ఎట్లయితే చేస్తామో అదే ప్రాసెస్లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఇక్కడ కరెక్టే వచ్చింది. ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఆ పీస్ వరకు మనం కట్ చేసుకొని తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత చంక దగ్గర ప్లస్ సింబల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేను ఏంటంటే ఈ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నిటిపైన సపరేట్ సపరేట్గా చాలా వీడియోస్ చేసిందండి. అంటే మీకు ఎట్లాంటి డౌట్స్ వస్తున్నాయి అని చెప్పి నాకు కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్స్ అన్నిటినీ బేస్ చేసుకొని మీకు నేను అక్కడ వీడియోస్ చేసినాను అనమాట.
సో కాకపోతే చాలా మంది ఏంటంటే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్గా చూపించండి మాకు అని అడుగుతున్నారు, కాబట్టి నేను ఈ వీడియో అనేది ఫుల్గా పెడుతున్నాను. ఒకసారి వీడియోని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ చూడండి, ఓకేనా? హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి, చంక రౌండ్ కూడా ఎంత ఉందో చూసుకోండి, లేదంటే నడుము లూజ్లో నాలుగో భాగాన్ని పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా నడుము దగ్గర కూడా లూజ్ ఎంత పెట్టినా మనం ఖర్చు కోసం అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. అదేవిధంగా హ్యాండ్ దగ్గర కూడా లైన్ డ్రా చేసుకోవాలి. అయితే మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మధ్యలో కొంచెం లూజ్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా, అంటే మధ్యలో ఒక్క పావించి వచ్చేలాగా తిప్పేసుకోవాలి. అది తిప్పేసుకొని దానిపై నుంచి కుట్టు వేసుకుంటే మధ్య భాగంలో లూజ్ అనేది లేకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. అది ఓన్లీ మోచేతి వరకు ఉంటేనే తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్ కానీ వెరీ షార్ట్ హ్యాండ్ కానీ ఉంటే పర్లేదు, ఓన్లీ మోచేతికే అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ డ్రా చేసుకోవడం ఎందుకు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి డ్రా చేసుకొని కుట్టు వేసుకోండి. అదే మనకు అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా డ్రా చేయకుండా కూడా కుట్టు వేసుకోగలుగుతాం. కొత్త వాళ్ళకి ఏంటంటే వంకర్లు పోతుంది అన్న డౌట్ ఉంటుంది కదా, అందుకోసం స్కేల్ పెట్టేసుకొని లైట్ డ్రా చేసుకుంటే లైన్ పై నుంచి కుట్టు వేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, సైడ్ జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక రెండు మూడు ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసినాను. ఏంటంటే కొంచెం డైట్లో ఉన్నానని చెప్పి నేను ఆ ఓపిక, అసలు స్టిచ్చింగ్ కూడా ఓపిక లేకుండే కానీ స్టిచ్చింగ్ అయితే చేసినాను, బట్ అక్కడ మీకు వాయిస్ ఇచ్చే ఓపిక అసలే లేకుండేనండి. లాస్ట్ డే అనమాట నాకు, ఇంకా కంప్లీట్ అయిపోయింది డైట్ కూడా. చూడండి మొత్తం రివర్స్ తీసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం ఫుల్ వీడియో పెట్టమన్నారు కాబట్టి నేను ఫుల్ వీడియో పెట్టినాను. మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయింటింగ్ చేసుకున్న దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు పెట్టండి అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆ వచ్చిన కామెంట్స్ కూడా లైక్స్ కూడా చాలామంది వేసారు, అంటే అంతమందికి ఆ వీడియో కావాల్సి ఉందని కదా, రిక్వైర్ ఉందని, అందుకోసం నేను స్పెషల్గా ఇది చూపించిన. అయితే హ్యాండ్స్ కూడా చూస్తుండ్రు కదా, చంక భాగంలో ప్లస్ సింబల్ లాగా వస్తుంది. ఇది రావాలి అంటే హ్యాండ్ జాయిన్ చేసుకోకముందే చెక్ చేసుకోవాలి, హ్యాండ్స్కి బాడీ పార్ట్కి రెండు కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని సైడ్ జాయిన్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ అనేది ఎగ్జాక్ట్ వస్తుంది. మీకు ఇక్కడ డిజైన్ ఉంది కాబట్టి క్లియర్ కనిపిస్తలేదు, ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను మీకు. దీన్ని మిషన్ పైన కరెక్ట్గా పెట్టడం వస్తలేదు, కింద పెట్టి చూపిస్తాను. ఇదిగోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మీకు టిప్స్ అయితే చాలా దొరికినాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.